రాధాకృష్ణుల ప్రేమ భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన, మరణం లేని ప్రేమకి ఒక ఉదాహరణ. కృష్ణుడు విష్ణువు 8వ అవతారంగా ఉండగా రాధ లక్ష్మీదేవత అవతారంగా చెప్పబడి ఉంది. కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే కోరుకుంటుంది. రక్షించడంలో భాగంగానే అతను చాలా మందిని వివాహం చేసుకున్నారు. రాధ మరియు కృష్ణరు అనే పదాలను ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటుంది. వారి దైవ ప్రేమ అసమానమైనది. వాళ్ల ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచిపోయి ఉంటుందనడంలో ఆశ్చర్యమే లేదు. ఏది ఏమైనా రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులని బాధించే విషయమే. రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి ఎన్నో కారణాలు, ఎన్నో కథలు ఉన్నాయి. అసలు రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి కొన్ని కారణాలంటూ ఉన్నాయా? ముఖ్యంగా శ్రీకృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దవారని, అలాగే మాధవునికి అలాగే రాధకి మధ్య వివాహం జరగడానికి అప్పట్లోనే పెద్దలు అంగీకారం తెలపలేదని, ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. రాధా మాధవుడిగా అలాగే రాధే రాధే అంటూ ప్రేమగా పిలిచిన రాధాకృష్ణులుగా ముడిపడి ఉన్న ఆ జంట ఎందుకు ఒక్కటి కాలేకపోయింది? బ్రహ్మవైష్ణవ పురాణం ప్రకారం కృష్ణుడు మరియు రాధ వాళ్ల పూర్వ జీవితంలో గోకులంలో నివసించేవారు. కృష్ణుడు తన భార్య విద్యతో కలిసి తోటలో కూర్చున్నారు. ఆ సమయంలో రాధ అక్కడ లేదు. ఆమె వచ్చి వారిద్దరినీ చూసి చాలా బాధపడింది. ఆమె కోపడంతో కృష్ణుణ్ణి దుర్భాషలాడింది అట. ఆ పరిణామం కృష్ణుని భార్య వీచకు నచ్చలేదు. అందుచేత ఆమె ఒక నదిగా మారి ఎప్పటికీ కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈ పరిణామంతో కృష్ణుడు చాలా నిరాశ చెందారు. రాధ కూడా కృష్ణుడితో మాట్లాడడానికి సంసిద్ధతగా ఉండలేదు. తర్వాత రాధాకృష్ణుల మధ్య ఆఘాతం పెరిగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు చలించలేదు. చివరికి స్నేహితులు అతన్ని రాధ మనసు మార్చే ప్రయత్నాన్ని చేశారు. అందులో భాగంగా శ్రీకృష్ణుడు రాధని బుజ్జగించే ప్రయత్నం చేశారని నమ్ముతారు. శ్రీకృష్ణుని ప్రియమైన స్నేహితులలో ఒకరైన శ్రీధాముడు ఈ విషయాల గురించి తెలుసుకున్నప్పుడు కృష్ణుడి పట్ల రాధ చేసిన దుర్భాషలకు ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఆమె తన బాధను వ్యక్తపరిచే పద్ధతికి దుర్భాషలాడడం సరైన మార్గం కాదు అనంటూ చెప్పడానికి ప్రయత్నించారు. అలాగే కృష్ణుడు రాధపై పెంచుకున్నటువంటి ప్రేమను, ఆయన బాధను వివరించే ప్రయత్నం కూడా చేశారు. కాని రాధ కృష్ణుడు చేసిన నిర్వాకంతో తీవ్రంగా బాధపడి కృష్ణుని క్షమించే ఆలోచనను కూడా చేయనని పక్షంలో శ్రీరాముని కూడా కోప్పడడం ప్రారంభించింది. ఆ తరువాత వారిద్దరి మధ్య శ్రీకృష్ణుని గురించిన విషయంపై ఎన్నో రకాలైనటువంటి మాటలు వచ్చాయి. అసలు శ్రీకృష్ణునికి తన మీద ఎంత మాత్రమూ ప్రేమ కాని, అలాగే ఎంత అద్భుతమైనటువంటి బంధం కానీ లేదని చెప్పారు. ఆ తరువాత మరుసటి జన్మలో కూడా తన ప్రియమైన వారిని వివాహం చేసుకోలేదు అంటూ శపించాడట రాధని సుధాముడు. తద్వారా రాధ మరుసటి జన్మలో రిషభునికి, కృతికి సంతానంగా జన్మించింది. రాధాకృష్ణుల ప్రేమ గోకులంలో చిగురించింది. అందరి హృదయాలను ఆకట్టుకుంది. చివరికి కృష్ణుడు క్రూరుడైన తన సొంత మామయ్య కంసుని చంపే ఉద్దేశంతో గోకులాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. కర్ణుడి చావుకు అనేక కారణాలంటారు. అలాగే రాధాకృష్ణుల ప్రేమకి మధ్య అవాంతరాలు ఎన్నో. అంతటి దైవనికైనా చివరి రాధ మనస్సు గెలవలేకపోవడం శోచనీయం. కాని దేవుని ప్రతి చర్యకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది కదా. రాధ నుంచి మన కృష్ణుడు దూరంగా వెళ్లిపోయినా ఆ తరువాత రాధకి వారి కుటుంబ సభ్యులు వేరే వివాహం చేశారట. వైశ్యరాయణ్ణి వివాహం చేసుకుందని నమ్ముతారు. వివాహం చేసుకున్న ఇంటిలో తన వియుక్త ఆకృతిని స్థాపించి తిరిగి వైకుంఠానికి ఆమె చేరిపోయిందని భక్తుల నమ్మకం. అంతేకాక రాధ సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. అవతారం చాలించిన పిదప తిరిగి తన లోకానికి చేరుకుందని నమ్ముతారు. మరో కథ ప్రకారం లక్ష్మీదేవి అంశ రుక్మిణీదేవిగా చెప్తారు. దేవుడు తలుచుకుంటే అవతారాలకి కొదవా. రాధ అభిమన్యుని వివాహం చేసుకున్నట్టుగా మరొక కథ చెబుతోంది. పెళ్లి చేసుకోవడానికి కృష్ణుని ప్రతిపాదనను తిరస్కరించినట్టుగా మరో నమ్మకం.
ఆమె ఒక గోకాపరి కుమార్తె. కృష్ణుడు రాజభవనంలో నివసించేవారు. అందువల్ల వాళ్ళ వివాహం సాధ్యం కాదని ఆమె బలంగా నమ్మింది. తద్వారా కృష్ణుడిపై ప్రేమను దాచి కఠినంగా ప్రవర్తించి దూరం చేసుకుందని చెబుతారు. అలాగే రాధాకృష్ణులు ఒక ఆత్మతో కూడిన రెండు శరీరాలుగా ఉండేవారు. అంతేకాక రాధాకృష్ణునికి తన ఆత్మ బంధువుగా ఉండేది. కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం, అందరి దేవతల ఉన్న బలమైన శక్తి స్వరూపం. కాని రాధ ఆ కృష్ణుణ్ణి వెంట ఉండేటువంటి లక్ష్మీ స్వరూపం. మరి అలాంటిది తన ఆత్మను తనే ఎలా వివాహం చేసుకోగలరు? భగవంతుని లీల ఎలా ఉంటుందో? రాధాకృష్ణుల ప్రేమకు స్వచ్ఛమైన రూపం వాళ్ళ ప్రేమ హృదయంలో వికసించే పూలతోటలాంటిది. ఇంద్రియాలకు చెందిన సాధారణమైన సంబంధం కాదు, అనిర్వచనీయమైంది. ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమంటే రాధాకృష్ణులే మొదట స్ఫురణకు వస్తారు. జీవితంలో అన్నింటినీ పొందగలిగిన కృష్ణుడు ఏదైనా కోల్పోయారా అంటే అది రాధ ప్రేమనే. అంతగా కృష్ణుని మనస్సునే కలిచివేసిన అంశంగా రాధ మిగిలిపోయింది. భౌతిక భావాలకు ప్రేమకు ఎటువంటి సంబంధం లేని రుజువు చేసిన ప్రేమ రాధాకృష్ణది. వారి ప్రేమ మీరాబాయి దగ్గర నుండి కబీర్ దాసు వరకు ప్రతి ఒక్కరికి ప్రేరణనిచ్చి రచనలు చేసేలా ఉసిగొల్పింది. ఈనాటికి ప్రేమికులను పెళ్లైన ముచ్చటైన జంటను పోల్చాలంటే రాధాకృష్ణల్లాగానే ఉండమని దీవిస్తూ ఉంటారు. విశ్వంలాంటి అనంతమైన ప్రేమ రాధాకృష్ణులది. అందుకే మనం విగ్రహాలను కూడా చూసినట్లయితే రాధాకృష్ణుల విగ్రహాలు తప్ప రాధా రుక్మిణియో రాధా సత్యభామో మనకు కనిపించరు. అలా చరిత్రలోనే కాదు, యుగం ఉన్నంత కాలం ఉండిపోయేదే రాధాకృష్ణుల ప్రేమ.